ఆ రోజున రాష్ట్రం విడగొట్టేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ఏకమై మమేకమై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశం ఎంపీని చంద్రబాబు నాయుడు గారు పౌరుషం లేదా, మీకు ఆత్మగౌరవం లేదా, సుత్తు లేదా, శరం లేదా, ఏం లేదు మీకు? కళ్ళు పెట్టుకుంటారా? అరే మా అన్న కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వస్తే సిద్ధు ఉండాలి మీకు, సిద్ధు ఉండాలి మీకు. ఇదే కాకినాడలో భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, నేను భారతీయ జనతా పార్టీ వెనకేసుకొస్తున్నానంట. అరే మా సొంత అందరి కథను బయటకు వచ్చినోండి, మోడీ గారు ఎంత నాకు అమిత్ షా గారికి భయపడతారా? నా మీద ఏమైనా 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయా, దోచేశానా, కాంట్రాక్ట్ చేసావా, ఎందుకు బెదిరిస్తారా ఎవడైనా? ఒకే ఒక బతుకు ఉంటే ఉంటుంది, పోతే పోతే, పనిచేసే బతుకు మీకు, మీ జీవితాల కోసం, మీ తరాల కోసం, మీ భవిష్యత్తు కోసం. దేనికి అలసిపోయాం? 2016లో ఆ రోజులు కూర్చొని మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదు. ఈ రోజున మీరు చెప్పండి, మన తునిలో ఒక పారిశ్రామిక వాడున్న ఉద్యోగాలు రాగలుగుతున్నాయా మనకి? దారి పొడుగుతా నేను అందరితో మాట్లాడుతుంటే ఉద్యోగాలు లేవు. ఇంజనీరింగ్ డిగ్రీ డిఫాల్ట్ ఏం చదివినా, ఏం చదివినా ఉద్యోగాలు లేవు. ఏది మాట్లాడించి మాట్లాడటానికి ఎవరికి ఇంట్రెస్ట్? ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ఎవరికి ఉంది బాధ్యత? ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే నిజంగా అలసిపోయి రాష్ట్రం అయిపోయిన తర్వాత సరే తెలుగుదేశం నాయకులకి ఎంత కొంత ఎంత బాధ్యత అనుకుంటే ముఖ్యమంత్రి గారు చేసే పనులు నాకు నిజంగా చాలా బాధ కలిగించినాయి. రోజున నిన్న కాదులో స్పెషల్ నేను పోరాటం చేస్తా ఉంటే ప్రతి మన కాకినాడలో రాత్రికి రాత్రి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఒకవైపు నేను కేంద్రాన్ని దుమ్మెత్తి తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులకి అక్కడ షాంపూ వేసి కుంటికాయలు వేసి మంగళ స్నానాలు చేయించి సన్మానాలు చేయించుకున్నారు. అవసరం ముఖ్యమంత్రి గారు పద్ధతి చూస్తూ ఉంటే ఆయనకి నేను ఏం చేయను, బీజేపీని తిరిగితే ఆయన బీజేపీని వెనకేసుకొస్తారు, నేను కాంగ్రెస్ తిడితే మళ్ళీ ఆయన కాంగ్రెస్ వెనకేసుకొస్తారు. నేను పోరాటం చేస్తా ఉంటే అసలు మళ్ళీ భారతీయ జనతా పార్టీని తిడతారు, కాంగ్రెస్ తిడతారు, ఏం చేస్తారు తెలియట్లా. నాకు ఒకటే అనిపిస్తుంది, ఏ మూలకెళ్ళినా ఉత్తరాంధ్ర నుంచి ఏ మూలకెళ్ళినా యువత కోరుకుంటుంది మార్పు. అక్కడ శకివర ఫోటో ఉంది, అక్కడ ఎందుకు పెడతారు? ఈ రోజుకి మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఎందుకు దండం పెడతాం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం లక్నోకి వెళ్ళినప్పుడు ఎందుకు నివాళులు అర్పించాం అని విగ్రహాలు ఆయనకి? అంటే మార్పు కోరుకుంటున్నాం. ఈ దగ్గరవాదే ఆపండి. ముఖ్యమంత్రి గారిని మేము ఆశించలా, మీరు చెప్పండి. ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఒక్కళ్ళు వారి వెంట పడితే ఒక్కసారి జెండా పట్టుకుంటే పదవి అడిగేవాళ్ళు, డబ్బులు అడిగేవాళ్ళు, పొజిషన్స్ అడిగేవాళ్ళు. మేమేం ఆశించలా, సొంత వాళ్ళని కాదని రక్తంతో పోరాడి విభేదించి బయటికి వచ్చి సపోర్ట్ చేస్తే. మేము అడిగింది ఏంటి, ముఖ్యమంత్రి గారు చాలాసార్లు అడిగారు మీకు ఏదైనా చేయమంటారా, ఏం చేస్తారు సార్ అన్నా, నాకు మంచి పాలన ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, అందరినీ లాండ్ ఆర్డర్ ఇవ్వండి అంటే ఆయన అదొక్కటి తప్ప మిగతా అన్ని చేశారు. ఇసుక మాఫియాలు మొన్నదాకా నిన్న ట్వీట్ చేశాను, చిన్నపిల్లలను ఎత్తిపోయే గ్యాంగులు చిన్నప్పటి గురించి ఉండేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఈ రోజున మన ఓట్లు ఎత్తికి వెళ్ళిపోయే గ్యాంగులను కూడా తయారు చేస్తా ఉంది ఈ రోజున. ఇది నేను ఇలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోతా ఉంటే నాకు నిజంగా ఆవేదన ఉంది. ఇలాంటి వ్యక్తి చేతిలో మన రాష్ట్ర భవిష్యత్తు పెట్టాలా? పెట్టాలా?
ఈరోజున నేను కోరుకుంటుంది కూడా